నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్లోబల్ రియల్ టైం చెల్లింపుల్లో భారత్ దేపై చేయి. ప్రతి నెలా 1000 కోట్ల లావాదేవీలు జరుగుతాయన్న మోదీ. తెలంగాణ ఎక్స్ప్రెస్ S2 బోగిలో మంటలు. నాగ్పూర్ సమీపంలో నిలిచిన రైలు, ప్రయాణికులు సురక్షితం. ఓటు హక్కు ప్రాధాన్యం తెలిపేలా అవగాహన కార్యక్రమాలు. ప్రలోభాలకు లొంగమంటూ ప్రజలతో అధికారుల ప్రతిజ్ఞ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధ్వానంగా రామన్పాడు. నిర్వహణ లేక ప్రశ్నార్థకంగా మారిన జలాశయం. లద్దాఖ్లోని ఓ దుకాణంలో అనుమానాస్పద వస్తువు పేలుడు. ముగ్గురు మృతి, మరో 11 మందికి గాయాలు.